ఏపీలో హాట్ టాపిక్ సీఎం జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొన్నటికి మొన్న తమ గన్నవరం నియోజకవర్గంలో చాలా గ్రామాల ప్రజలకు తాగు సాగునీరు అందించాలని జగన్కు లేఖ రాసిన ఆయన ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కోరారు. నియోజకవర్గ ప్రజల తాగునీరు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇక తాజాగా వంశీ జగన్ను కలవడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం జగన్ను కలిసిన వంశీ పోలవరం ప్రధాన కుడి కాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాలని కోరారు. అంతేకాదు కుడి కాలువ పనుల విస్తరణకు కోర్టు కేసులు కూడా వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతులకు గత 5 ఏళ్లుగా మోటార్లతో పొలాలకు నీళ్లు అందించామని ఇప్పుడు కూడా వారి మోటార్లకు కరెంటు ఇవ్వాలని సీఎంను కోరారు వంశీ. మోటార్లతో రైతుల పొలాలకు నీరు పెట్టుకునే అవకాశం కల్పించాలని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ అధికారులను ఆదేశించాలని కోరిన వంశీతో సానుకూలంగా మాట్లాడారు. పాజిటివ్గా స్పందించారు సీఎం జగన్. తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమన్న వంశీ, అంతేకాదు తాను రైతుల కోసం తన వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని మొన్న లేఖ రాసి తన అభిప్రాయం చెప్పారు. ఇక లేఖలో పలు అంశాలను వంశీ ప్రస్తావించారు. రైతులకు నీరిచ్చేందుకు తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వల్లభనేని వంశీ తెలిపారు. అప్పట్లో రైతుల సహాయ నిరాకరణతో రైట్ మెయిన్ కెనాల్ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కానీ మళ్లీ రైతులను ఒప్పించి ఆ విషయంలో తాను స్వయంగా జోక్యం చేసుకుని రైతులు పెట్టిన కేసులను తీసివేయించినట్లు గుర్తు చేశారు. కృష్ణా డెల్టాను కాపాడమని వల్లభనేని వంశీ లేఖలో పేర్కొన్నారు. వైఎస్ సహాయంలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ప్రారంభమైందన్న వంశీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించే ప్రయత్నం చేస్తారని లేఖలో పేర్కొన్నారు. ఇక వల్లభనేని వంశీ ఈ లేఖను సంబంధిత శాఖ అధికారులకు కూడా పంపించారు. అన్నదాతల సమస్యను అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక నేరుగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రైతుల కోసం సీఎంను కలిసి మాట్లాడారు. వంశీ విజ్ఞప్తి పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించడం గమనార్హం.